హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం వచ్చేసి మామిడికాయలో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. అందులోనే ఇది వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. సో మనకి ఇది వచ్చేసి ఈ మామిడికాయ పచ్చడి అనేది ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకుంటాం కదండి. ఈ ముక్క చెదరకుండా, ఖరాబ్ కాకుండా, మెత్తబడకుండా గట్టిగా ఉంటుందండి సంవత్సరం పాటు. ముందుగా మా హస్బెండ్ వచ్చేసి మామిడికాయలు అయితే పీసెస్గా కట్ చేసుకొని తీసుకొని వచ్చేసారండి ఆల్రెడీ. సో ఈ ముక్కలు వచ్చేసి 5 కేజీస్ ఉంటుంది. మనం వచ్చేసి మెంతులను ఒక 50 గ్రామ్స్ తీసుకొని దూరగా వేయించుకొని పౌడర్ చేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 75 గ్రామ్స్ ఆవాలు కూడా దూరగా వేయించుకొని వాటిని కూడా పౌడర్ చేసి ఇందులో కలపాలి. ఓ 150 గ్రామ్స్ వచ్చేసి జీలకర్ర, ఇది కూడా దూరగా వేయించుకోవాలండి. బాగా మాడకూడదు, మాడితే టేస్ట్ ఖరాబ్ అవుతుంది. సో ఈ జీలకర్ర పొడిని కూడా దీంట్లో వేసి మనం ఈ 3 పౌడర్స్ని ముక్కలకి బాగా పట్టేసేలాగా మనం ముందుగా కలిపేసుకుందామండి. సో మనకు ముక్కలకి ఎంత మంచిగా పడితే అంత బాగుంటుంది కదండి టేస్ట్. సో ఇప్పుడు వచ్చేసి నేనైతే 1/2 కేజీ ఎల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఎల్లిపాయల్లో కొన్ని అయితే తాలింపు కోసం పక్కన పెట్టాను, మిగతాదంతా పేస్ట్ చేశాను. అది చాలా మెత్తగా చేశాను. సో ఆ పేస్ట్ ఇందులో వేసి ఇది కూడా ముక్కలకు బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి అండి. మన ముక్కలకి ఎంత మంచిగా పడితే ఆ టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుంది. సో మనకి టేస్ట్ వచ్చేసి మొత్తం ఎల్లిపాయతోటే ఉంటుంది. సో జాగ్రత్తగా, సో ఇంకా పోసేరు గ్లాస్ తోటి అయితే నేను 4 గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకున్నాను. అంటే నియర్లీ ఇది వచ్చేసి 1 కేజీ వరకు ఉంటుంది. నియర్లీ కేజీ వరకు కాదండి, కేజీ ఉంటుంది కారము. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్ అండ్ సపోర్ట్ మీ. చూసారండి ఇలా మధ్యలో డిస్టర్బ్ చేయడానికి మా ఆయన ఒకరు. సో మనమైతే ఇప్పుడు 4 గ్లాసుల కారం అయితే తీసుకున్నాం కదా, కేజీ వరకు ఇది బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము అదే గ్లాస్ తోటి సేమ్ క్వాంటిటీ తోటి మనం 2.5 గ్లాస్ ఉప్పు తీసుకుంటున్నాము. ఇది కూడా బాగా కలపాలి. ఇది వచ్చేసి పర్ఫెక్ట్ క్వాంటిటీ అండి, మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఉప్పు కారం అంతా మనం బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. 1.5 కేజీ వరకు ఆయిల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఇవి కొంచెం వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ బాగా మరిగిపోయింది. సో ఇప్పుడు మనం 7-8 వరకు ఎండుమిర్చి తీసుకుని అవి కూడా మనం తాలింపులో వేయాలండి. సో ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకున్నాను అండి, ఎందుకంటే ఇంకెక్కువ కాగితే బాగోదు కదా. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం పక్కకు పెట్టుకున్నాం కదండి తాలింపు కోసం ఎల్లిపాయలు, అవి కూడా మనం దాంట్లో వేయాలి. ఇవి కూడా దూరగా అయ్యేంతవరకు మనం వేయించుకోవాలి. సో ఇవి కొంచెం వేగేంతవరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటిదంటే మనం వేడివేడి ఆయిల్ మనం కలపకూడదండి. వేడివేడి ఆయిల్ కలపడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి నల్లగా అవుతుంది. సో ఈ ఆయిల్ చల్లగైన వరకు వెయిట్ చేసి చల్లగైందో మనం కలపాలి. సో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం చల్లగైందో లేదో. ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ఆయిల్ చల్లగైపోయింది. ఈ ఆయిల్ని మనం పచ్చళ్ళలో కలిపేసుకుందాం ఇప్పుడు. సో ఆయిల్ కూడా బాగా కలవాలండి. సో కలవకపోతే కారం ముద్దలు ముద్దలుగా ఉంటే కూడా పచ్చడి ఖరాబ్ అవుతుంది. సో పైకి కిందికి బాగా కలపాలి. సో నేను ఇప్పటివరకు చేతితో కలిపాను కదండి. సో ఇలా ఉంది. ఫస్ట్ అయితే మనం ఆయిల్ కలిపిన తర్వాత పచ్చడి వచ్చేసి మనకి ఇలా ఉంది. సో ఇప్పుడు దీనైతే మనం నేనైతే ప్లాస్టిక్ డబ్బాలోకి వెత్తి పెడుతున్నాను. నార్మల్గా అయితే జాడీలో ఎత్తి పెడితే పచ్చడి చాలా బాగుంటుంది. సో అవి నాకు లేక నేను ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టాను. సో ఇప్పుడు వచ్చేసి మనం డబ్బాలో పెట్టినప్పుడు మనకు పచ్చడి ఇలా ఉంది. సో థర్డ్ డే ఎలా ఉంటుందో చూద్దాం. సో థర్డ్ డే వచ్చేసి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. దీని కూడా ఈ ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనం వదిలేయకూడదండి, కిందికి మీదకి బాగా కలపాలి. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా మిగిలిపోయినా కానీ ఉప్పు కారం అన్నీ మనకు టేస్ట్ తెలుస్తాయి కదా. ఇప్పుడు 3 డేస్కి ముక్కకి కూడా బాగా పట్టేసి ఉంటుంది. సో గ్రేవీలాగా కూడా తయారైపోయింది. ఫ్రెండ్స్, ఈ క్వాంటిటీతో మీరు ఒకవేళ పచ్చడి పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే సంవత్సరం పాటు ఉండే పచ్చడి కదండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.